ప్రస్తుతం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 2,40,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి నేడు నిరుద్యోగులకు అన్యాయం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని బుచ్చిరెడ్డి పాలెంలోని స్థానిక రిజిస్టర్ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు అఖిల్ మాట్లాడుతూ నాడు 2,40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి కేవలం 10,000 చిరుకు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం సరికాదన్నారు. మాట తప్పను మడమ తెప్పను అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి మరో నూతన జాబ్ క్యాలెండర్ ను తీసుకురావాలని డిమాండ్ చేసినందుకు తమ నాయకులను అరెస్ట్ చేయడం చేతకానితనమని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు డిప్యూటీ తహసీల్దార్ తులసిమాలకు వినతి పత్రం సమర్పించారు. नमस्ते, నా పేరు కాసా వెంకట అఖిల్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బుచ్చిరెడ్డి పాలెం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పాదయాత్ర చేసేటప్పుడు నేను అధికారంలోకి వచ్చినాక ఖాళీగా ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలను నేను భర్తీ చేస్తాను అని చెప్పి గద్దెనెక్కే రోజు కూడా ఇదే మాట చెప్పి గత 2 సంవత్సరాలుగా నిరుద్యోగులు అనేక విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పోరాడుతూ ఉంటే మొన్న 18వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా విడుదల చేశాడు ఆ క్యాలెండర్ని అంటే 2,40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆయన ఏ విధంగా విడుదల చేశాడు ఆ క్యాలెండర్ని అంటే 10,000కు పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేస్తూ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ప్రజా సంఘాలు కానీ గొంతెత్తుతూ ఉంటే అయితే అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. నిన్న కాక మొన్న మంత్రి అవంతరిస్తోంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాబోయే రోజుల్లో అసెంబ్లీని కాదు జగన్మోహన్ రెడ్డి ఇంటినైనా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.